అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే మా అమ్మగారు మా ఆయనగారు ఇద్దరు సంబంధం పెట్టుకున్నారు. ఏ సంబంధం అంటే నేను కదా భార్యని, మా అదే ప్లేస్ లో మా అమ్మగారు ఉంటున్నారు. నా ప్లేస్ లో మీ అమ్మగారు ఉంటారు. మా అమ్మగారు నీకు ఎప్పుడు తెలిసింది వాళ్ళకి ఇట్లా ఈ విషయం? నేను పెళ్ళైన ఒక 5-6 నెలల కింద చూస్తున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అమ్మగారు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. నాన్నగారు పరిస్థితి అంత బాగోదు అనమాట. నార్మల్ పర్సన్, అందరిలాగా తెలివి ఉన్న పర్సన్ కాదు. ఇంట్లోనే నాన్నగారికి బాగాలేదు అనేసి అమ్మని చిన్న వయసులో పెళ్లి చేశారు. చిన్న వయసులో పెళ్లి చేస్తే మా నాన్నగారితో మా అమ్మ సంతోషంగా లేదంట. ఏ విధంగా అంటే శారీరకంగా? శారీరకంగా కానీ మానసికంగా కానీ దేని విధంగా మా నాన్నగారితో? మీ అమ్మ నీతో అన్నది అట్లాగా? నేను మీ నాన్నతో సంతోషం లేదని నీతో అన్నది మీ అమ్మ అన్నారు. అన్నారు ఏంటి ఇలా చేస్తున్నావు, నా జీవితం నాశనం చేస్తున్నావు అని మా అమ్మని అడిగాను. అడిగి మా అమ్మగారు ఏం చెప్పారు, ఇది ఇది నా ఇష్టం, మా ఇద్దరికి ఇష్టం అయింది, నువ్వేమన్నా చేసుకో అనేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు అన్న ఇంట్లో నుంచి. చెప్పలేరా? చెప్పకుండా వెళ్ళిపోయారా? చెప్పకుండా వెళ్ళిపోయారు. సో ఒకసారి మీ అమ్మ ఫోన్ చేసి కూతురు జీవితం నాశనం చేసి వెళ్ళిపోవడం కరెక్టా? ఎవరు జీవితం నేను నాశనం చేసేలేదండి. నాకు ఇది అనిపించింది, అల్లుడితో శారీరకంగా కలిసి 2 సార్లు ప్రెగ్నెన్సీ అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే మీరు అవునండి సిగ్గు లేదా మాట చెప్పడానికి? మరి అవునండి అంటున్నాను. సిగ్గు ఉంది, నేను మంచిగానే ఉన్నాను. అందుకనే ఇక్కడ ఉన్నావు. సొంత కూతురు జీవితం నాశనం చేసి ఇంకా నేను ఏ నాశనం చేసాను అంటే ఇంతకన్నా ఒక తల్లి మూర్ఖురాలు కావాలంటే అందరు ఇలాగ ఉండరు కదా, అందరు ఇలాగ ఉండరు కదా అన్న. నువ్వు మంచిగానే ఉన్నావు, నువ్వు పతివ్రత ఉండవు, నువ్వు పతివ్రత ఉండవు. అందరికీ నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నాకు ఈరోజు 12 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. అన్న నాకు మీరే న్యాయం చేయాలి అన్న, నన్ను మీరే కాపాడాలి అని అంటూ ఒక లేడీ నన్ను ఆశ్రయించింది. నాకు ఫోన్ చేసి అమ్మాయి బాధ మొత్తం నాకు చెప్తుంది. ఏమైందంటే అన్న, నా హస్బెండ్ మా అమ్మ ఇద్దరు కలిసి లేచిపోయారు. మా అమ్మకి మా హస్బెండ్ ద్వారా 3 నెలల కడుపు వచ్చిందని నాకు చెప్పింది ఆ ఫోన్లో. సో అసలు రియలా ఫేక్ అని మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేయగా నేను, అన్న ఇది రియలే అన్న, కావాలంటే మీ స్టూడియోకి వస్తాను నేను. స్టూడియోకి రావాలంటే కొంచెం భయం అన్న, ఎందుకంటే స్టూడియోలో చాలామంది ఉంటారు. నన్ను మీరు పర్సనల్గా మీట్ అవుతారా అంటే డెఫినెట్గా మీట్ అవుతానన్న. సో అన్న బయట కలుద్దాం అన్నది. సో ఇప్పుడైతే అమ్మాయికి నేను ఫోన్ చేస్తాను, ఎక్కడున్నారు ఏంటని. ఇప్పుడు మా కారు ఉంది, మా కారు పంపిస్తాం మా డ్రైవర్ చేత. సో అమ్మాయిని ఎక్కించుకుని ఇప్పుడు అమ్మాయి మన లొకేషన్ అయితే వస్తుంది. సో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ అమ్మాయికి అసలు ఏం న్యాయం కావాలి, మన నుంచి మన ఛానల్ నుంచి ఆ అమ్మాయికి ఏ విధంగా అండగా నిలబడాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడైతే నేను ఆ అమ్మాయి ఫోన్ చేస్తా, ఎక్కడుంది ఏంది, నేనైతే ముందు హైదరాబాద్ రామ్మా అని చెప్పా, వస్తానన్నా అన్నది. సో ఇప్పుడైతే అమ్మాయి ఫోన్ చేస్తా, ఎక్కడుంది అనేది. హలో, హలో, జ్యోతి గారు మాట్లాడేది? అవునండి. అన్నా వచ్చారా హైదరాబాద్ రమ్మని? వచ్చారా అన్నా? మీరా? వచ్చానన్న, నాకు సికింద్రాబాద్ దగ్గర దిగాను. ఎలా రావాలో అర్థం కావట్లేదు. సికింద్రాబాద్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఉన్నారా, స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారా? నేను బయటకు వచ్చానన్న, ఎలా రావాలండి అర్థం కావట్లేదు. అదే బస్ స్టాండ్ దగ్గర ఉన్నారా, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారా? రైల్వే స్టేషన్, ట్రైన్ ఎక్కి వచ్చానన్న. అవునా, సరే ఇప్పుడు మా డ్రైవర్ని పంపిస్తాం, మా ఛానల్ కార్ ఉంది, సో అది ఎక్కేసి రాండి. సరేనా? సో చూసాం కదా, ఇప్పుడే అమ్మాయి ఫోన్ చేశాను నేను, అమ్మాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉందని చెప్పింది. మా డ్రైవర్ని పంపిస్తున్నా, ఇప్పుడు అబ్బాయి వెళ్ళి తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత అసలు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే బండి మందే, అమ్మాయి కూడా వచ్చినట్టుంది. మీరేనమ్మా? చూసాం కదా, ఇందాక మనకు ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అమ్మాయి ఇప్పుడు మన కళ్ళ ముందే ఉంది. అసలు అమ్మాయితో మాట్లాడదాం, ఏం జరిగింది అనే పూర్తి విషయాలు అమ్మాయి అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. అసలుకి మీకు ఎప్పుడు మ్యారేజ్ అయింది? నాకు 2 సంవత్సరాలు అవుతున్నాయి. 2 సంవత్సరాలు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే మా అమ్మగారు మా ఆయనగారు ఇద్దరు సంబంధాలు పెట్టుకున్నారు. ఏం సంబంధం అంటే నేను కదా భార్యని, మా అదే ప్లేస్ లో మా అమ్మగారు ఉంటున్నారు. నా ప్లేస్ లో అమ్మగారు. మా అమ్మగారు. నీకు ఎప్పుడు తెలిసింది వాళ్ళకి ఇట్లా ఈ విషయం? నేను పెళ్ళైన ఒక 5-6 నెలల కింద చూస్తున్నాను. అడుగుదామంటే దబా ఇచ్చిందని రిటర్న్ కొట్టేవాళ్ళు. అమ్మగారు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. నాన్నగారు పరిస్థితి అంత బాగోదు అనమాట. నార్మల్ పర్సన్, అందరిలాగా తెలివి ఉన్న పర్సన్ కాదు. ఇంట్లో నాన్నగారికి బాగలేదు అనేసి అమ్మని చిన్న వయసులో పెళ్లి చేశారు. చిన్న వయసులో పెళ్లి చేస్తే మా నాన్నగారితో మా అమ్మ సంతోషంగా లేదంట. ఏ విధంగా అంటే శారీరకంగా? శారీరకంగా కానీ మానసికంగా కానీ దేని విధంగా? మా నాన్నగారితో. మీ అమ్మ నీతో అన్నది అట్లాగా? సంతోషంగా నీతో అన్నది మీ అమ్మ అన్నారు. అన్నారు నేను మా అమ్మ అడిగాను, ఏంటి నువ్వు చేసే పరిస్థితి కరెక్ట్ కాదమ్మా, ఏంటి ఇలా చేస్తున్నావు, నా జీవితం నాశనం చేస్తున్నావు అని మా అమ్మని అడిగాను నేను. అడిగితే మా అమ్మగారు ఏం చెప్పారు, ఇది
ఇది నా ఇష్టం, మా ఇద్దరికి ఇష్టమైంది, నువ్వేమన్నా చేసుకో అనేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారన్న ఇంట్లో నుంచి. చెప్పలేరా, చెప్పకుండా వెళ్ళిపోయారా? చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆల్రెడీ 5 నెలల నుంచి 6 నెలల నుంచి వీళ్ళ వ్యవహారం చూస్తున్నాను కదా, వీళ్ళ వ్యవహారం చూసినప్పటి నుంచి వాళ్ళకి అర్థమైపోయింది, ఇట్లా ఓపెన్ అయిపోయిందని వాళ్ళకి అర్థమైంది అనుకుంటా ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయారు. ఫోన్ కాంటాక్ట్ ఇస్తున్నాను, ఫోన్ లో కాంటాక్ట్ లో లేరు, మాట్లాడట్లేదు. మీ మమ్మీ మాట్లాడట్లేదు, మీ హస్బెండ్ మాట్లాడట్లేదు? మా ఆయన అడ్రస్ లేడన్నా, ఫోన్ ఉన్నదా లేదా, ఇద్దరు కలిసే ఉన్నారు అది నాకు క్లియర్ గా తెలుసు. మా అమ్మగారు ఫోన్ లో చూస్తుంటాను అప్పుడప్పుడు, స్టేటస్ లో పెట్టుకుంటుంది ఇద్దరు ఫోటోలు. స్టేటస్ ముద్దు పెట్టుకుంటా మా ఫోటోలు ఉండేవి, ఎట్లా ఉంటాయి? భార్య భర్తలు ఉన్నట్టుండా, ఇప్పుడు మనం చూస్తుంటాం కదా భార్య భర్తలు ఎలా ఉంటారు ఫోన్ లో, వాళ్ళ ఇద్దరు దగ్గర పట్టుకొని ఒకళ్ళ మీద ఒక చెయ్యి వేసుకొని, ఏదో కొత్తకు పెళ్ళిన వాళ్ళగా ఇద్దరి మీద ఒక చెయ్యి వేసుకొని ఫోన్ స్టేటస్ చూస్తుంట. అవి చూసి నేను ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎత్తదు. మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన రెస్పాన్స్ ఇవ్వరు. మా అమ్మగారు కాల్ చేస్తే ఒకసారి ఎత్తింది, ఏంటి నీ బాధ, నాకు ఎందుకు కాల్ చేసింది, ఇబ్బంది పెడుతున్నావు, నన్ను మనశ్శాంతి బతకనివ్వా అని ఆమె రిటర్న్ అన్నా. మా అమ్మగారు నేను రిటర్న్ అడిగాను, నా పరిస్థితి ఏంటమ్మా, ఇలాంటి పరిస్థితి ఉంది, నాన్నగారిని వదిలేసి వెళ్ళిపోయావు. మా నాన్న ఇంట్లోనే అన్న, ఇంట్లో ఉంటాడు, అంటే ఏం పని చేయడా? పని ఏం చేయరు, అన్ని బాగానే ఉంటాయి, కానీ బయట సమాజంలో ఎక్కువ ఉండలేదు అనమాట, అంటే మెంటల్ ఎక్కువ ఉండలేదు. సో అలా అని చెప్పేసి మా నాయనమ్మ గారు మా అమ్మగారిని మంచి అమ్మాయి తెలిసిన అమ్మాయి అని చెప్పి తీసుకొచ్చి పెళ్లి చేశారు. తెలిసిన ఉన్నది, నేను పుట్టాను అమ్మగారు చిన్న వయసులోనే, నేను పుట్టాను, ఇద్దరు అక్క చెల్లెలు. అమ్మకి సుమారు ఎంత ఏజ్ ఉంటది? అమ్మకి 35 ఉంటాయి. 35 అంటే కొంచెం ఎంగుగానే ఉంటది. ఎంగుగానే మా అమ్మకి నాకు మా అంటే మా పెళ్ళైన ఒక సంవత్సరానికే నేను పుట్టేశాను. ఇప్పుడు ఏమంటుంది అడిగితే, మీ నాన్న వల్ల నేను సంతోషంగా లేను, ఇప్పుడు నాకు సంతోషం నాకు దొరికింది. అంటే మీ హస్బెండ్ వల్ల మేము సంతోషంగా ఉందంట. ఇద్దరిని చాలా సార్లు చూసాను నేను, బెడ్ మీద కూడా చూసారా? ఆ రూమ్ లో నుంచి వస్తుంటే చూసాను. ఒకే రూమ్ లో నుంచి? ఒకే రూమ్ లో నుంచి. ఏదైతే మేము ఉండే రూమ్ ఉంటుందో ఆ రూమ్ లో నుంచి బయటకు వస్తుంటే చాలా సార్లు చూసాను, అడిగాను. నైట్ లో నేను పడుకున్నది ఎన్న పక్కన ఉండేవాళ్ళు కదా, అక్కడికి నుంచి వచ్చేవాళ్ళు, డౌట్ వచ్చి నేను వెళ్ళేదాన్ని, ఏంటంటే వాటర్ తాగడానికి వచ్చాను అలా. ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరిగాయి, ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరిగి చాలా సార్లు అడిగితే తిరిగి నీకేం కావాలి, నువ్వు సైలెంట్ ఉండు, సైలెంట్ ఉండు అని నన్నే బెదిరించేవాళ్ళు మా అమ్మ మమ్మీ గారు. ఒక రోజు మా ఆయన గారు కూడా రివర్స్ అయ్యారు, ఇద్దరు కలిసి నువ్వు ఉండాలనుకుంటే సైలెంట్ ఉండు, ఇక్కడే ఉంటావు, లేదు ఇదంతా బయటికి చెప్పి ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పు, వెళ్ళిపోతామని చెప్పేశారు. వెళ్ళిపోతామన్నారా లేకపోతే ఇంకా వేరే ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అన్నారు? మొహం చెప్పారు, ముఖం మీద చెప్పేశారు, ఇద్దరు కలిసి వెళ్ళిపోతాం అన్నారు. అంటే మళ్ళీ వెళ్ళిపోతే మా నాన్నగారికి నాకు ఇద్దరికి ఇబ్బంది అయిద్దని చెప్పి నేను ఈ విషయం ఎవరికి చెప్పకుండా 6 నెలలు 7 నెలలు అలా దాచుకొని ఉన్నాను. ఇప్పుడు మొత్తానికి అయితే వెళ్ళిపోయారు. మా నాన్నగారికి ఎటు అర్థం అవ్వట్లేదు, తెలిసి తెలియనట్టుంది, తనకి అంత లేదన్నమాట. ఇంకా మామూలుగా మానసికంగా ఉంటారు, ఈ విషయం తెలిసి కొంచెం అర్థమయ్యి తనకి తనకు కూడా ఏదోలాగా ఫీల్ అవుతున్నారు. మా అమ్మగారు స్థితిని బట్టి ఇలాంటి విషయంలో మేమేం మాట్లాడతాం అన్నట్టు వాళ్ళు ఉంటున్నారు. ఏదన్నా న్యాయం కావాలంటే కేసు పెట్టుకుంటావో తిరుగుతావో అని చూసారు. స్టేషన్ కి వెళ్ళాను, వాళ్ళు ఏం చేస్తాం, కాంటాక్ట్ చేస్తాం, ఫోన్ రెస్పాన్స్ ఇస్తే అమ్మ వస్తుంది, రెస్పాన్స్ ఇవ్వట్లేదు, కాంటాక్ట్ లేదు అంటున్నారు. మీ అమ్మగారు మీ హస్బెండ్ బెడ్రూమ్ లో ఉన్నప్పుడు చూసావు కదా? చూసాను. సో వాళ్ళకి ఆ టైంలో ఈ ఫీలింగ్ ఎలా అనిపించింది? బాధ, నాకేం అర్థం కదండి, గుండె అయిపోయినట్టు అయిపోయింది నాకు ఆ సిచ్యువేషన్ అయిపోయింది. అడిగాను ఏంటండి అని అడిగాను, ఏది అడిగినా గానీ ఏం చెప్పాలి, సైలెంట్ గా పక్కనకి వచ్చి రూమ్ లోకి వచ్చి ఉండిపోయారు. చాలా సార్లు అన్న, నా పెళ్ళే 2.5 సంవత్సరాలు అవుతుంది, 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి వీళ్ళు అబ్జర్వ్ చేసి ఒక లాస్ట్ ఒక 9 నెలల అలా నుంచి క్వశ్చన్ చేయటం మొదలు పెట్టారు. క్వశ్చన్ చేయటం మొదలు పెట్టినప్పటి నుంచి వీళ్ళిద్దరు ఓపెన్ అయిపోయారు. ఇంకా మేమిద్దరం ఇలా ఓపెన్ అయి తెలిసిపోయిందిగా అనుకున్నారు ఏంటో, ఇద్దరు కలిసి ప్రేమ జంటలా తిరుగుతున్నారు, ప్రేమ జంటల కొత్త పెళ్ళైన వాళ్ళ జంటలా తిరుగుతున్నారు. ఫోటోలు స్టేటస్ చూస్తే మనసు ఎలా అని అనిపిస్తుంది. ఈ విషయం మా నాన్నగారు సపోర్ట్ ఇస్తారంటే మా నాన్నగారికి ఆ పరిస్థితి లేదు. ఏంటమ్మా అని అడిగితే వెళ్ళిపోయాం, మమ్మల్ని ఇలా వదిలేసే, నీకేం కావాలో అది నువ్వు చూసేసుకో. మాట్లా అంటే అమ్మా ఇంకోటి ఇన్నిసార్లు కలిసారని చెప్తున్నారు శారీరకంగా, కలిసినప్పుడు ఏమైనా ప్రెగ్నెన్సీ అలాంటిది వచ్చిందన్నా? వచ్చిందన్నా. ఒకసారి తీసేపించుకున్నారా ఉంచుకున్నారా? ఒకసారి తీపిచ్చేసుకున్నారు. అంటే నీకు తెలిసిద్దనా? తెలిసిద్దని. అది నేను ఎలా చూసానంటే అది ప్రెగ్నెంట్ టెస్ట్ చేసేది ఉంటది కదా, అది కిట్ ఉంది, ఆ కిట్ చూసాను,
అది చూసుకుని అడిగాను ఏంటమ్మా అని అడిగాను. అంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఏంటి మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ అన్న తను మళ్ళీ ప్రెగ్నెంట్ తను అడిగితే నీతో నేను సంతోషంగా లేను మమ్మీతోనే సంతోషంగా ఉన్నాను అనుకున్నాను. అడిగాను ఏంటి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అంటే నీకేమైనా లోపాలు ఏమన్నా? నాకేం లోపాలు, అంత నార్మల్ నే ఉన్నా. మీరు ఎదురుపడిన శారీరకంగా కలుసుకున్నా హస్బెండ్ నార్మల్ గా భార్య భర్తలు ఉంటారు అలానే ఉన్నా. ఓకే, కానీ తను నాతో పాటు సంతోషంగా లేని మాట అంటున్నారు. మీ అమ్మతో పాటు సంతోషంగా ఉన్నాడు, నీతో పాటు సంతోషంగా లేను అంటున్నారు. చెప్పేసి సార్, చెప్పేసి ఇద్దరు కలిసి నువ్వు మీ హస్బెండ్ పేరెంట్స్ తో మాట్లాడబోయావు? మరి వాళ్ళకి అడిగాను, వాళ్ళు నార్మల్ వాళ్ళే అనమాట, అంత స్థితి ఉన్నవాళ్ళు కాదు. కొంచెం మాకు ఎంతో కొంత ఉన్నది అని చెప్పి, మా నాన్నగారి పరిస్థితి బాగాలేదని చెప్పి, మా అతన్ని మా పెద్దవాళ్ళు మాట్లాడి ఇల్లరికం అల్లుడు లాగా, అంటే మమ్మల్ని చూసుకున్నాను చూసుకుంటాడు, ఇంటికి ఒక కొడుకు లాగా ఉంటాడు, మా నాన్న చూసుకుంటాడు అని అన్న ఉద్దేశంతో ఆ సంబంధం తీసుకుని తెలియదు. మాతోనే ఉండేవాడు, పనికి వెళ్ళేవాడు వచ్చేవాడు, మధ్యలో వెళ్ళిపోయేవాడు, నాకంటే ముందు వచ్చేసేవాడు. నేను ఒక చిన్న పని చేసుకుంటాను, బ్యాంగిల్ స్టోర్ లో గాజులు చిన్న కంపెనీలో పని చెప్తారు, కానీ ఏ పని అని కూడా సరిగ్గా చెప్పరు. నా ఆఫీస్ పని చేస్తున్నాను, ఈ ఆఫీస్ లో పని చేస్తున్నాను, వెళ్తాడు. నాకంటే ముందు రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉంటారు ఇద్దరు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడే వచ్చాను, అయిపోయింది, మధ్యలో పని ఉంది, రికవరీ ఏజెంట్, రికవరీ ఏజెంట్ లాగా పనిచేస్తాడు. అది అయిపోయింది, ఈ దారిలోనే ఉంది, అందుకే నీకు ఇంటికి వచ్చేసి ఉండిపోయాను, ఇప్పుడే వచ్చాను అని చెప్పి. ఎప్పుడడి ఇప్పుడే వచ్చాను అంటారు, ఇంట్లోనే ఉంటారు. ఏ పని ఎక్కడ ఆఫీస్ అని చెప్పడు, ఆఫీస్ అడితే రికవరీ ఏజెంట్ అని మాత్రమే చెప్తుంటారు. ఓకే, ఇంకోటి వచ్చారుకమ్మా, మీ ఆయన నీకు లవ్ మ్యారేజ్ లేకపోతే అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. సో అరేంజ్ మ్యారేజ్ ఎప్పుడు కట్నం గిట్నం ఏమన్నా మాట్లాడుకున్నప్పుడు? మీరు కట్నం ఏం మాట్లాడుకోలేండి, పెళ్లి ఒకటి మాత్రం మేము పెళ్లి చేసేసుకున్నాం. ఓకే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు? మా అమ్మగారు చేస్తా అని చెప్పారు, పెద్దవాళ్ళు మాట్లాడారు, పోనీ ఒక కొడుకు లాగా ఉంటారు మా ఇంటికి, మా నాన్నకు తోడు ఉంటారు, మాకు కూడా వెనుక మొగ దిక్కు ఎవరలేరు, ఉన్న మా నాన్నగారి పరిస్థితి అలా బాగాలేదు, సో మాకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి ఇళ్ళకి వాళ్ళు ఇల్లాగా ఇంటికి తెచ్చుకుంటారు. నీకు సుమారు ఎన్ని లక్షల రూపాయలు వస్తుంది సుమారు? ఒక ఇల్లు ఉంది అన్న, ఇల్లు పొలం ఉంది. ఇల్లు పొలం, పొలం ఎన్ని ఎకరాల పొలం ఉంది? 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాల సొంత ఇల్లు, ఇల్లు ఉంది. ఇలా చిన్న చిన్నవి ఇంట్రెస్ట్ కి వడ్డీలు లాగా మా అమ్మ ఇచ్చుకుంటది, అంత అందే తన కిరాయికి వచ్చిన డబ్బులతో ఆమె ఇంటర్ వడ్డీలకి ఇచ్చుకుంటది. సరే, ఇన్ని అంటే 9 నెలలు అయితే వెళ్ళిపోయి ఇంటి నుంచి అని చెప్తున్నాను. ఈ 9 నెలల కాలంలో ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసాను, మధ్య ఫోన్ చేస్తాను, బాగోదమ్మా ఇలా బాగోదు, మీరు రాండి, నాకు అన్యాయం చేశారు, నాన్నగారు నన్ను మా ఇద్దరిని ఇలాంటి పరిస్థితి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు, ఇలా బాగోదమ్మా మీరు రాండి అంటే మాత్రం ఏ మాత్రం వేసుకో, నా ఇష్టంతో నేను వెళ్ళిపోయాను, నేను ప్రశాంతంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా లైఫ్ ఇన్ని రోజులు నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం, నా జీవితం ఇన్ని రోజులు ఏ సుఖం సంతోషం ఏం లేదు, ఆ ఇంట్లో అలా పడి ఉండిపోయాను ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు నాకంటూ ఒక ఇష్టం దొరికింది, నా మనసుకి ఇష్టపడిన దొరికారు, నేను ఇష్టం, ఇద్దరు వెళ్ళిపోతాం. మీ హస్బెండ్ కూడా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఎన్నిసార్లు మీ హస్బెండ్ మరి ఫోన్ చేసినప్పుడు ఎలా రియాక్ట్ అయితే మీ హస్బెండ్? ఫోన్ ఎత్తుతాడు ఒక్కోసారి, ఏంటి అని చెప్తారు, ఫోన్ పెట్టేస్తారు, ఏదైనా అడిగామనుకో ఏం కావాలి ఇప్పుడు ఏంటి అని ఫోన్ కట్ చేస్తారు. బెదిరిస్తా ఉంటాడు అట్లా, అలానే గట్టిగా మాట్లాడతారు, ఏంటి ఏం కావాలి, సంబంధం లేదు పెట్టేసి నేను లేను, బిజీగా ఉన్నాను. ఎక్కడ మీరుండే ఏరియా ఉన్నారు లేదా వేరే దూరం వెళ్ళిపోయారు వాళ్ళు? ఎక్కడున్నారో తెలియదు అన్న, దూరంగానే అంటే ఉండే లొకాలిటీ కానీ కొంచెం ఏరియా డిఫరెంట్ ఉండదు, తెలియట్లేదు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఫోన్ మాత్రం మా అమ్మగారు అప్పుడప్పుడు వెతుతారు, ఒకటే ఫోన్ కొంచెం అప్పుడప్పుడు ఫోన్ ఎత్తుతారు. సో ఒకసారి మేమ ఫోన్ ఎత్తట్లేదా? ఫోన్ ఎత్తట్లేదా? ఇలానే నచ్చినప్పుడు ఫోన్ ఎత్తుతారు, నచ్చినప్పుడు ఫోన్ ఎత్తారు. మనకి ఏం అవసరం ఉందా, నాకు ఏం ఇబ్బంది ఉందా, దాని గురించి దేని గురించి ఆలోచించి. లక్ష్మి లక్ష్మి పేరు చూడు, ఎంత పతివర్త పేరు పెట్టుకుందో, పతివర్త పేరు పెట్టుకుని అల్లుడిని మానసికంగా శారీరకంగా లొంగ తీసుకుని అల్లుడు అత్త కలిసి కూతురిని ఒంటరిదానం చేసి జంప్ అయిపోయారంట. అత్త ఏమో ఫోన్ ఎత్తట్లేదు, అల్లుడేమో అసలు పరారీలో ఉన్నట్టు చెప్తున్నాడు, నన్ను వదిలేసి నా ఫోన్ చేయమాకన్నట్టుగా ఎత్తుందా ఫోన్ ఎత్తుందా? హలో హలో అమ్మా, అమ్మా నేను జ్యోతిని, ఎక్కడున్నారమ్మా? ఎందుకు అన్ని కాల్స్ చేస్తున్నావు, వచ్చేసాను కదా.
కాదమ్మా, ఎన్నిసార్లు అమ్మా నీకు ఫోన్ చేసింది? ఎందుకు చేయాలి? చెప్తున్నాను కదా అన్ని సెటిల్ చేసుకుని వచ్చేసానని. నీవు నువ్వు మీ నాన్న ఉండండి ఇంకా. అలాగే కాల్ చేయడమే ప్రాబ్లం. నాన్నగారి పరిస్థితి తెలుసు, మా పరిస్థితి తెలుసు. ఎలా అమ్మా అలా వెళ్ళిపోయినది? ఎనికేం సంబంధం కదా ఇంత ఇంకమ్మా. నేను ఇన్నిసార్లు చేసింది చాలు, నేను ఇన్ని సంవత్సరాలు పడింది చాలు. నేను పడలేను, నా లైఫ్ నేను చూసుకున్నాను, అందుకే వచ్చేసాను. మీ లైఫ్ మీరు ఉండండి, నన్ను మాట్లాడు. ఒక నిమిషం సార్. అమ్మా నమస్తే అమ్మా. హలో చెప్పండి. నేను మనం టీవీ యాంకర్ మాట్లాడుతున్నా, గోపి నా పేరు. చెప్పండి. అసలుకి మీ అమ్మాయిని ఎట్లా మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది అమ్మా? అంటే నేను నా వరకు నాకు అదే సిగ్గుందా మాట చెప్పడానికి? అమ్మా ఒక నిమిషం, నీ సిగ్గుందా మాట చెప్పడానికి? నీ వరకు నీ కరెక్ట్ అనిపించిందా? ఏం తెలుసు, కూతురు జీవితం నాశనం చేసి వెళ్ళిపోవడం కరెక్టా? చెప్పండి. కూతురు జీవితం నాశనం చేసి వెళ్ళిపోవడం కరెక్టా? ఎవరి జీవితం నాశనం చేయలేదండి. అల్లుడితో శారీరకంగా కలిసి రెండు సార్లు ప్రెగ్నెన్సీ అయ్యి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే మీరు సిగ్గు లేదా మాట చెప్పడానికి? మరి అవునండి అన్నారు. సిగ్గు ఉంది, నేను మంచిగానే ఉన్నాను, అందుకనే ఇక్కడ ఉన్నాను. అందుకనే అక్కడ ఉన్నావు. మరి మీ కూతురు జీవితం పరిస్థితిని మీరు చెప్పండి. మీరు మీ హస్బెండ్ వదిలేసి వచ్చావు? అవును. మీ హస్బెండ్ ఎందుకు వదిలేసావు నాకు తెలియక అడుగుతా. మీ హస్బెండ్ ఎందుకు వదిలేసావు? ఆయనకి అసలు అంటే నన్ను చూసుకునే ఇది ఆయనకి ఏం లేదండి. ఆయనకు ముందు నాకు తెలుసు కదా. అంటే ఇప్పుడు నిన్ను ఎవరు చూసుకోవాలా? మహేష్ బాబు, చిరంజీవి అలాంటి వాళ్ళు అయితే నీకు కరెక్ట్ సరిపోతారా? సరే వాళ్ళకు ఇప్పుడు అందుకే కదండి ఇలా చేశాను. ఈయనే మీరు అందరు ఈయన గురించి అనుకోండి. ఆయన కాదు, అంత ధైర్యం చెప్తుంది చూస్తున్నారా? అందుకే ఇలా చేశానంట. మరి ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి. మీ అమ్మాయి మమ్మల్ని వచ్చి కన్సల్ట్ అయిందండి, మేము ఊరకు వదిలిపెట్టాం ఈ కేసుని. ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు ఏం చేయాలనుకుంటే అదే చేయండి. మళ్ళీ నన్ను అడిగితే ఎట్లా తెలుసు? ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు. ఏం చేయాలనుకుంటే చేసేవచ్చా? చేసుకోండి. మరి వీళ్ళ హస్బెండ్ నువ్వు మాట్లాడి కొన్ని చేస్తున్నావు అంట? ఎవరినండి? వీళ్ళ హస్బెండ్ ఏం మాట్లాడతారు? ఇప్పుడు నాతో మాట్లాడినట్టే ఆయనతో మాట్లాడాలి. ఇంకా సపరేట్ గా ఏం మాట్లాడాలి మీరు? అట్లా కాదు, వీళ్ళ హస్బెండ్ నువ్వు లొంగ తీసుకున్నావు, ఈ అమ్మాయి ఫోన్ చేస్తాను సరే వాళ్ళ హస్బెండ్ తో ఆయన సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి జీవితం మీరు ఎట్లా నాశనం చేసిపోయారు? వేరే వాళ్ళతో సంబంధం లేదు. మరి మీ కూతురు పరిస్థితి చెప్పండి నాకు, దిల్లీకి అడుగుతాను. ఎవరున్నారు వాళ్ళ లైఫ్? వాళ్ళ హస్బెండే. నువ్వు కాదు వాళ్ళ లైఫ్. పెళ్ళైన తర్వాత ఒక ఆడపిల్ల, మెట్టినింటికి వెళ్ళాల్సిన ఆడపిల్ల, నువ్వు పుట్టింట్లో ప్రెగ్నెంట్ అయ్యావా? సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి? అసలు ఎందుకు కలిసావు అల్లుడితో? నీకు సిగ్గుంది అసలు ఆ మాట చెప్పడానికి? ప్రెగ్నెంట్ అయ్యావని ఎంత ఆనందంగా చెప్తున్నావు చూడు. కొత్తగా పెళ్ళి అయిన అంట అప్పుడే ప్రెగ్నెంట్ అయితే ఎంత సంతోషపడతారు అట్లా చెప్తుంది. చెప్తున్నా సెకండ్, ఇప్పుడు మీ హస్బెండ్ తో ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన సుఖమైనా లేకపోతే నష్టమైనా మీ ఆస్తి మొత్తం పోగొట్టినా సరే మీ హస్బెండ్ నీ జీవితం, ఆయనే నా జీవిత భాగస్వామి అనుకోవాలి తప్ప. నీ కూతురు మొగ్గుని ఆయన తీసుకెళ్లి ఆయన చేత కడుపు చేపించుకొని ఈ అమ్మాయి జీవితం నాశనం చేసి ఇంటి పక్కన ఇంటి చుట్టూ పరువు మొత్తం పోగొట్టేసి ఇద్దరు లేచిపోతే ఏమన్నా ఉంది అసలు? మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటా అంటుంది. మీ అమ్మాయి ఇప్పుడు ఎవరు ఏం చేసుకున్నా మేము ఏం చేసే పరిస్థితిలో లేము. నేను ఇష్టపడ్డాను కాబట్టి వచ్చేసాను అంతవరకు. కానీ ఎలా చేయాలి? వాళ్ళకి ఉన్నది వాళ్ళకి సరిపోయింది కాబట్టి వాళ్ళని ఉండమనండి. మమ్మల్ని ఎందుకు పదే పదే ఫోన్లు చేసి రమ్మని డిస్టర్బ్ చేస్తున్నారు? అరే డిస్కస్ చేసేయండి. ఇప్పుడు ఈ అమ్మాయి మొగ్గుని మీ ఎత్తుకెళ్ళి పోయి మళ్ళీ డిస్కస్ చేసేది నాకు అర్థం కాదు. సరే డిస్కస్ కాదు, ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంది ఒక మాటలో చెప్పండి నాకు తెలియక అడుగుతున్నాను. ఈ అమ్మాయి రేపటి రోజు అమ్మాయి ఎలా బతకాలి సమాజంలో, ఇంటి చుట్టూ ఎలా బతకాలి, సొంత ఊరు నిలబెట్టి బయటకు రాలేని పరిస్థితి అమ్మాయిది. ఆ అమ్మాయి ఎలా బతకాలి సమాజంలో చెప్పండి నాకు. అవన్నీ నాకు సంబంధం లేదండి. వాళ్ళ లైఫ్ వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకున్నాను కదా, ఇంకా వాళ్ళ ఇష్టం. అదే నీ లైఫ్, నీ అల్లుడితో చూసుకున్నావు బ్రహ్మాండంగా. అంతే. బాగుంది ఇప్పుడు? బాగుంది అక్కడ? చెప్పండి. బాగుంది అక్కడ మీ అల్లుడి దగ్గర? బాగానే ఉంటది మాకు, బాగానే ఉంటది. అంతే, పక్కన వాళ్ళ జీవితం నాశనం చేస్తే అందరికి బాగానే ఉంటది. చెప్పండి. పక్కన వాళ్ళ జీవితం నాశనం చేసి వెళ్ళిపోతే అందరికి బాగానే ఉంటదండి. నేను ఎవరి జీవితం నాశనం చేయలేదండి. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉండమంటున్నారు. నా లైఫ్ నేను వచ్చేసాను, మీకు చెప్పాను నేను జాయిన్ నాశనం చేశానని. మరి అంత కూతురు జీవితం నాశనం చేసి ఇంకా నేను ఏం నాశనం చేశాను అడుగుతున్నా అంటే, ఇంతకన్నా
ఒక తల్లి మూర్ఖురాలు కావచ్చుకోండి, ఆమెకి నచ్చిన వాళ్ళని చూసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకొని అందరు నీలాగా ఉండరు కదా, అందరు నీలాగా ఉండరు కదా అంటున్నా. నేను మంచిగానే ఉన్నాను అండి. నువ్వు మంచిగానే ఉన్నావు, నువ్వు పతివ్రత ఉంటావు, నువ్వు పతివ్రత ఉంటావు. అందుకే అలా సరే, అందుకే మీ చావు మీద ఎలా చావంలే. కానీ ఈ అమ్మాయి కూడా ఏమంటుందంటే, అన్న ఆ 3 ఎకరాల 4 ఎకరాల పొలం ఊర్లో ఉంది, ఆ పొలం మొత్తం మా అమ్మ పేరు మీద మా నాన్న రాజేశాడు, నాకు ఆ పొలంలో నా పొలం నాకు ఇప్పించింది అన్న, వాళ్ళు అటెండ్ చావని నన్ను అయితే వాళ్ళని వదిలేసుకున్నా, నా ఆమె నా అమ్మే కాదు అంటుంది. సో ఈ అమ్మాయికి న్యాయం ఏ విధంగా చేస్తారు ఇప్పుడు? నాకు నేను ఏ విధంగా ఏం చేయలేనండి, నాకు నా వరకు నాకు ఏదన్నా తీసుకుని వరకు. మరి అమ్మ పరిస్థితి, మీ హస్బెండ్ పరిస్థితి ఏంది? వాళ్ళకి వాళ్ళకి వదిలేసి వచ్చామండి. ఏముంది, ఇల్లు తప్పడం లేదు, మిగతా మొత్తం మీ పేరు మీద ఉందంట. ఇప్పుడు మేము బతకాలి కదా. మీరు బతకాలంటే పిల్లల జీవితం, మీ మూడు జీవితం నాశనం చేసి వెళ్ళిపోతావా? ఎవరి జీవితం నాశనం చేయలేదండి, అందరు అందరికి వాళ్ళు బాగానే ఉన్నారు, నేను బాగానే మంచిగానే వచ్చేసాను. అంటే ఇంకా పొలం అయితే రాయమంటావు? లేదు, ఏమి ఇవ్వను. అంత ధైర్యంగా ఎలా చెప్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. నీ అమ్మాయి ఎవరు ఉన్నారా? ఏంది, ఎవరు లేరండి, ఎందుకుంటారు ఎవరైనా సరే. మరి మీ మీ భర్త పరిస్థితి కూడా అదొక అదొక రకంగా ఉందంట. ఇంకా మీ అమ్మాయి పరిస్థితి చూసుకుంటే, అమ్మాయి కన్నీరు పెడుతుంటే నా ముందు వచ్చి నేను చూసుకో చూడలేకపోతున్నా. ఓకే, ఆ పొలము మీ ఆయన పేరు మీద కూడా ఉందంట, ఇద్దరు పేరు మీద ఉందంట కదా. ఇప్పుడు మీ ఆయన మీద మీ అంటే ఇప్పుడు వచ్చి సంతకం పెట్టితేనే ఈ అమ్మాయి పేరు మీద కొంచెం ఆస్తి మారిద్ది అంటున్నారు వీళ్ళు వీళ్ళు. మరి ఎట్లా మీ మీ చావు మీరు రావండి, మీరు రాత్రులో అర్థమైపోయింది. నువ్వు ఇంకా ధైర్యంగా చెప్తున్నావు, అవును మా అల్లుడితో లేచిపోయా, నా ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇంకా చాలా ధైర్యంగా చెప్తున్నావు. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి నాకు ఫైనల్ ఒక మాట చెప్పు, నువ్వు ఇస్తావా లేకపోతే నేను లాయర్ని పెట్టి కోర్టు ద్వారా తెప్పిమంటావా చెప్పు. నేను నా వరకు నేను వచ్చేసానండి, నాకు ఆ ట్రానల్తో కానీ దేనితో నాకు సంబంధం లేదు. నేను మిగతాది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. అంటే పొలం అయితే ఇవ్వమంటావు నువ్వు? లేదండి ఇవ్వను. ఓకే సరే, మేము ఏం చేయాలని చేస్తామండి. సరే, సో చూసాం కదా ఈమె ఎంత ధైర్యంగా, అవును నా అల్లుడితో లేచిపోయా, ఓ ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు, ప్రశాంతంగా ఉన్నా, నేను ఎంత బ్రహ్మాండం చెప్తుందంటే ఈ కాలంలో మళ్ళీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అన్నట్టుగా ఏమి చెప్తుంది. ఇంకా కుర్రపిల్లలాగా చూడు, కొత్తగా పెళ్ళైన జంటలాగా, అవును నేను చేస్తా, బ్రహ్మాండంగా ఉంది, ఇంత చాలా హ్యాపీగా ఉన్నా, ఆయనతో ఎటువంటి హ్యాపీగా లేను, ఫస్ట్ టైం మేము హ్యాపీగా ఉన్నా, మా జీవితం మేము బతుకుతున్నాం, మమ్మల్ని వదిలేసింది అన్నట్టుగా ధైర్యంగా చెప్తుంది. సో ఏంది ఇప్పుడు ఏం చెప్దాం ఫైనల్? నువ్వు చెప్పమ్మ ఏం చేద్దాం చెప్పండి అన్న, మీరు న్యాయం కోసమే కదన్నా మీ దగ్గరికి వచ్చింది. మీ అమ్మ అలా మాట్లాడుతుంది, ధైర్యంగా చెప్తుంది, నాతో అలానే మాట్లాడుతుంది, ఏమన్నా చేసుకోకుండా అంటుంది, అలానే మాట్లాడుతుంది. అందుకని నీకు ఏం కావాలి చెప్పు, నీకు మా తరపు నుంచి నీ సపోర్ట్ ఏం కావాలి చెప్పు. మీరు ఏ విధంగా సాయం చేసినా అది నేను దేవుని ప్రసాదం అనుకున్న తీసుకుంటాను అన్న. నీకు ఏ విధంగా మీ అమ్మగారు అవసరం లేదు, అలా అలా తెగించి మాట్లాడితే ఇంకెందుకు అన్న. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినా వాళ్ళ మళ్ళీ సేమ్ వ్యవహారమే జరుగుతుంది, అతను నా దగ్గరకు వచ్చినా అదే పరిస్థితి. ఇంట్లో చూసుకుంటూ ఉండే కంటే, వాళ్ళిద్దరిని ఇలా చేస్తున్న చూసుకుంటూ ఎదురుగా ఉండే కంటే దూరంగా ఉంటుంది, కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. నీకైతే వాళ్ళైతే అవసరం లేదు, మీ నాన్న నువ్వు జాగ్రత్త చూసుకుంటావా? మా నాన్నగారిని నేను చూసుకుంటాను, నేను ఉన్నంత కాలం మా నాన్నగారిని చూసుకుంటూనే ఉంటాను. ఓకే, చూసాం కదా ఏ తండ్రి అయినా సరే ఆడపిల్లలే కావాలి కావాలి ఈ కాలం అనుకున్నారు. నిజంగానే తండ్రికి వాళ్ళ కూతురికి ఉండే అటాచ్మెంట్ ఇది. వాళ్ళ మొగుడు వాళ్ళ అమ్మ వదిలిపెట్టిపోయినా సరే ఒక కూతురు వాళ్ళ తండ్రి కోసం అంటే ఇంత ఇంత పోరాడుతుంది. ఆయన మా తండ్రి ఇలాగా ఉన్నాడు, నేను ఇలాగ ఉన్నా, మాకు పోషించుకోవడానికి వేరే దిక్కు లేదు, నేను వెళ్తే పనికి వెళ్ళాలా, మా తండ్రి మెంటల్లీ డిజేబుల్ పర్సన్ అని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఈ కాలంలో ఇప్పుడున్న సమాజంలో ఒక తండ్రికి ఒక కూతురికి ఉన్న అటాచ్మెంట్ అంటే ఇప్పుడు మన అమ్మాయి ద్వారా చూసుకోవచ్చు. సో డెఫినెట్గా మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి, ముఖ్యంగా మనం టీవీ నుంచి నీకైతే మేము అండగా ఉంటాం, ఒక లాయర్ని పెడతాం. ఇప్పుడు మీ నాన్నగారి పేరు కూడా చేస్తుంది అన్నావు కదా, గిఫ్టెడ్ లాగా రాస్తుందన్న, గిఫ్టెడ్ లాగా డెఫినెట్ గా ఒక లాయర్ని పెట్టి మీ వాట మీకు వచ్చే ప్రయత్నం అయితే నేను డెఫినెట్ చేస్తాను. ఓకేనా, మీరు భరోసాగా ఉండండి, మా మీద నమ్మకం పెట్టుకోండి, నవ్వుతా ఇంటికి వెళ్ళండి, ఇలాంటి వదిలేయడం బెటర్. న్యాయం జరిగితే సంతోషంగానే బాధ్యత నాది.